అనుష్ఠానంతో మరి యొక్క కాలభైరవ స్వామి దీక్ష చేయడానికి ఈ సంవత్సరం మనకు ఏ రోజున స్వీకరించాలి అంటే ఇరవై ఒక్క రోజుల కాలభైరవ స్వామి దీక్ష స్వీకరించడానికి పది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు స్వీకరించాలి పది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు స్వీకరించాలి పదకొండు రోజుల దీక్ష స్వీకరించాలనుకుంటే ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు స్వీకరించాలి ఐదు రోజుల కాలభైరవ స్వామి దీక్ష స్వీకరించాలనుకుంటే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు స్వీకరించాలి ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఐదు రోజులు దీక్షను స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా స్వీకరించవచ్చు నలభై ఒక్క రోజుల దీక్ష ఇప్పటికే వేలాది మంది స్వీకరించి ఉన్నారు ఆ సమయం కూడా కాస్త గడిచిపోయింది ఇరవై ఒక్క రోజుల దీక్ష స్వీకరించడానికి పదకొండు రోజుల దీక్ష స్వీకరించడానికి ఐదు రోజుల దీక్ష స్వీకరించడానికి అవకాశం ఉంది ఎవరైనా సరే యొక్క దీక్షను స్వీకరించవచ్చు మరి దీక్షలో నియమాలు ఏమిటి ఈ దీక్ష స్వీకరించాలనుకుంటే ఈ విధంగా నీలం రంగు వస్త్రాలు ధరించాలి మగవారు అయినా ఆడవారైనా పిల్లలైనా ఎవరైనా ఈ విధంగా నీలం రంగు బట్టలు ధరించాలి దీక్షాకాలమంతా నూట ఎనిమిది పూసలు ఒక కొన పూస మొత్తం నూట తొమ్మిది పూసలతో కూడినటువంటి రుద్రాక్ష మాలను మెడలో ధరించాలి ఇది ముందుగా మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఉండాలి ఒకవేళ ప్రాణప్రతిష్ఠ గావించకపోతే మీరు స్వయంగా స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసి దాని ప్రాణప్రతిష్ఠ గావించి ఆ యొక్క మాలను మీరు ఈ యొక్క దీక్షలో స్వీకరించడానికి ఉపయోగించుకోవచ్చు దీక్ష ఎక్కడిస్తారు మనకు ఆదిగురువు శక్తి గురువు మాతృదేవత మనకు ప్రథమ గురువు తల్లియే ఆ తల్లి నుండి మనము దీక్షను స్వీకరించడం మరింత ఉత్తమమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది మరి మాకు తల్లి ఇక్కడ దగ్గరలో మాకు లేరు మాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంది అనేటటువంటి వారు ఎక్కడైనా సరే ధర్మాన్ని ఆచరించేటటువంటి కాలభైరవ గురువు గారి నుండి మీరు ఈ యొక్క దీక్షను మీరు స్వీకరించవచ్చు నూటెనిమిద పూసలను కూడా ఈ విధంగా మధ్యవేలు బొటన వేలుతో తాకుతూ పవిత్రీకరణ ప్రాణప్రతిష్ఠ గావించి ఆ యొక్క మాలను మెడలో వేసుకోవాలి దీక్షాకాలమంతా ఖచ్చితంగా రోజుకి పది మాలలు కాలభైరవ మంత్రం జపం చేయాలి జపం చేయకపోతే దీక్ష స్వీకరించడం వల్ల ఎటువంటి ఫలితము పొందే అవకాశం ఉండదు పూజ కేవలం ఐదు నిమిషాల్లో పంచోపచార పూజలు నిర్వహించి రోజులో ఖచ్చితంగా ఉదయం కానీ సాయంత్రం కానీ పది మాలలు వటుక భైరవ మంత్రం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం కాలభైరవ గాయత్రి అష్టభైరవ గాయత్రి ఉన్మత్త భైరవ మంత్రం అస్తంగ భైరవ మంత్రం రుద్రభైరవ మంత్రం ఏ మంత్రమైనా సరే ఖచ్చితంగా పదిమాలలు జపం చేయాలి మంత్రం జపం చేయడానికి ముందు మనము గణపతి మంత్రం ఓం గం గణపతయే నమ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే భశమానయ స్వహ అనేటటువంటి మంత్రాన్ని కూడా పదకొండు మార్లు కానీ ఒక మాల కానీ జపం చేసి రోజు జపం చేయాలి మీరు ఏ రోజున ఎన్ని మార్లు ఈ యొక్క ఎన్ని మాలలు జపం చేశారో ఒక పేపర్ మీద రాసుకొని పూర్ణాహుతి రోజున పూర్ణాహుతిలో ఆ పేపర్ కింద మీ యొక్క గోత్రనామాలను కూడా పొందుపరిచి ఆ పేపర్ పైన పసుపుతో స్వస్తికి వేసి ఆ యొక్క పూర్ణాహుతితో పాటుగా పేపర్ను కూడా తీసుకురాగలరు పూర్ణాహుతి ఈ యొక్క ఇరుముని ఎప్పుడు సమర్పించాలి నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం అస్థానక్షత్రం పర్వదినాన అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో కాలభైరవ క్షేత్రంలో పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించబడుతుంది నాలుగవ తారీఖున ఆ రోజున ఈ యొక్క ఇరుముడిని సమర్పించవచ్చు ఇరుముడి కట్టుకోవడానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నేను ఒక రెండు రోజుల్లో తెలియజేస్తాను ఈ ఇరుముడిని ఎవరికి వారు కట్టుకోవచ్చు మాల ధారణ మాల స్వీకరణ తల్లి నుంచి స్వీకరించి తల్లికి తెలియచేయండి ఒక మంత్రం ఓం నమో కాలభైరవాయ అని మీరు మీ కుడి చెవిలో మీ తల్లిగారి నోటి వెంట ఆ యొక్క మంత్రాన్ని మీరు మీ యొక్క చెవిలో వినబడేటట్టుగా ఆమెతో చెప్పించుకోండి లేదు తల్లిగారు పూర్త మంత్రం చెబుతారు వటుకు భైరవ మంత్రం వచ్చు స్వర్ణాకాశ భైరవ మంత్రం వచ్చు అంటే ఆమె నుండి ఆ యొక్క మంత్రాన్ని ఒక్కసారి మీ కుడి లోపల కుడి చెవిలో చెప్పించుకొని మీరు ఈ యొక్క దీక్షను స్వీకరించవచ్చు దీక్షాకాలం అంతా నేలపైనే పడుకోవాలి చాప ప్రత్యేకమైన దుప్పటి ఉన్నా పర్వాలేదు దీక్షాకాలం చెప్పులు ఉండకూడదు వెంటుకలు గోర్లు తీయకూడదు శాకాహారం మాత్రం భుజించాలి కుటుంబ పోషణ కోసం చేయాల్సిన వృత్తి వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా యథావిధిగా నిర్వహించాలి దీని దీక్షలో ఉన్నాను కదా పని చేయొద్దులే వ్యాపారం చేయొద్దులే అనుకుంటే మాత్రం దీక్ష వల్ల ఎటువంటి ప్రత్యం ఉండదు దీక్ష దీక్షయే మంత్రజపం మంత్ర జపమే అలాగే మన వ్యాపారము మన ఉద్యోగము యథావిధిగా చేయాలి ప్రతి ఒక్కరిని కూడా స్వామి అని సంబోధించాలి స్త్రీలందరినీ కూడా మాత అని సంబోధించాలి శాంతంగా ఉండాలి కోపాన్ని వెడనాడాలి ఇది మన జీవితానికి సార్థకత చేకూరుస్తుంది ఈ యొక్క కాలభైరవ దీక్ష అన్ని దీక్షల్లాగా అంగు ఆర్భాటాలు ఉండవు ఈ దీక్షకు కేవలం మన యొక్క మనస్సుతో పవిత్రమైన ఆత్మతో ఈ యొక్క దేహంతో పరమాత్మను శుతిస్తూ ఉంటాం పరమాత్మను కీర్తిస్తూ ఉంటాం పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటాం మంత్రము అనేటటువంటి శక్తితో ఈ యొక్క మంత్రము అనేది అనంతమైన శక్తి కలిగింది దీక్షలో ఖచ్చితంగా మంత్రం జపం చేయాలి ఈ నియమాలు పాటించాలి ఈ నియమాలు మంత్రం జపం చేయగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క కాలభైరవ దీక్ష తీసుకోండి ఇది మోహోన్నతమైంది తీక్షణమైంది శక్తివంతమైంది ఎటువంటి కార్యాన్నైనా చేసుకోవడానికి ఉపయుక్తమవుతుంది భక్తి ఉండాలి భక్తి ఉన్నటువంటి వారు గురువుని అలాగే తల్లిదండ్రులని కూడా దైవంగా భావించినటువంటి వారందరూ కూడా యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దీక్షను స్వీకరించవచ్చు కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం చేత సమస్తమైన కార్యాలలో విజయాన్ని కూడా పొందవచ్చు మీ అందరికీ మరొకసారి కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుభాకాంక్షలు శుభంభవతు